తెలుసు సో దేవుని అనుమతితో అపవాది మరి యోబు జీవితాన్ని శోధించటం ప్రారంభించాడు యోబు జీవితంలో వచ్చిన దుస్థితి ఏంటంటే ఇవన్నీ చూపించడానికి సమయం లేదు కానీ అతనికి ఉన్న గొర్రెలు గొడ్లు ఒంటెలు గాడిదలు అన్నీ రోజునో కోల్పోయాడు తన బిడ్డలందరూ ఒక్క రోజులో మరణించారు ఇంకొక మాటలో చెప్పాలంటే ఫ్రమ్ ఎవ్రీథింగ్ టు నథింగ్ అన్నీ ఉన్నాయి అన్న స్థితి నుండి ఏమీ లేదు అనే స్థితికి వెళ్ళిపోయాడు అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఫ్రమ్ హీరో టు జీరో ఒకప్పుడు వాహా అనిపించుకునేలాంటి జీవితం ఇప్పుడు ఓ అనిపించుకునేలాంటి అయ్యో అనిపించుకునేలాంటి జీవితానికి స్థితికి యోబు యొక్క బ్రతుకు వచ్చేసింది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను యోగు జీవితం నుండి ఒక ఏడు ప్రాముఖ్యమైన అంశాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను మొట్టమొదటి అంశం ఏంటంటే మనందరికీ వచ్చే ఒక సహజమైన ప్రశ్న డస్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్ మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయా ఎందుకు వస్తాయండి అది కొన్నిసార్లు మనకి డైజెస్ట్ అవ్వదు కదండి వీళ్ళు చాలా మంచోళ్ళండి మాకు తెలిసి ఇంత మంచితనము ఈ ఊరిలో ఇంకెవరికి ఉండదే మా కుటుంబంలో ఉంటుంది కానీ వాళ్ళకి ఎందుకు అంత పెద్ద కష్టము వచ్చింది టైమ్స్ వెన్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్ చెడు కార్యాలు లేకపోతే ఒక నష్టము కష్టము మంచి వారి కుటుంబంలో జరిగినప్పుడు సమాజము లాయర్లుగా జడ్జిలుగా అయిపోయి వాళ్ళు ఏదో చేసి ఉంటారండి అందుకే అలా జరిగింది మాట్లాడతారు ముందే మాట్లాడేస్తారు తీర్పులు తీర్చేస్తూ ఉంటారు ఆల్రెడీ జరిగిన నష్టము వచ్చిన కష్టాన్ని బట్టి మన గాయం చాలా పచ్చిగుంటుంది ఆ పచ్చి గాయం మీద కారం చల్లినట్లు కొంతమంది మాట్లాడే మాటలు చాలా బాధిస్తూ ఉంటాయి కదండీ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఇప్పుడు యోబు గురించి దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడంటే యోబులో ఎలాంటి దోషము దేవునికి కనబడలా యోబు యొక్క పాపాన్ని బట్టి కాదు యోబు జీవితంలో శ్రమ వచ్చింది మరి ఎందుకు వచ్చింది వై డెడ్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ జోబ్స్ లైఫ్ యోబు యొక్క పాపానికి పర్యవసానంగా కానీ కాన్సిక్వెన్స్గా కానీ యోబును దేవుడి తనకి బుద్ధి చెప్పాలి ఇలా జీవిస్తున్నాడు కదా అని శిక్షగానే దేవుడు విధించలా కానీ ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చాయంటే యోబు యొక్క విశ్వాసానికి ఒక పెద్ద పరీక్ష యోబు యొక్క విశ్వాసానికి ఇట్ వాస్ అ గ్రేట్ టెస్ట్ ఫార్ హిస్ ఫేత్ యోబు యొక్క విశ్వాసానికి పరీక్ష ఇప్పుడు యోబు యొక్క విశ్వాసానికి దేవుడు పెట్టిన పరీక్ష బైబిల్లో ఎందుకు రాయించాడు దేవుడు అంటే మన జీవితాలలో కూడా కొన్నిసార్లు మన విశ్వాసానికి పెద్ద పెద్ద పరీక్షలు రాయాల్సి వస్తుంది అలాంటి పరీక్షలు మనం రాసేటప్పుడు మనం ఒకడు గుర్తుపెట్టుకోవాలి బైబిల్లో యోబు భక్తుడు ఉన్నాడు ఆయన అందరికన్నా పెద్ద పరీక్ష రాశాడు ఆయన కంట నేనేమి గొప్ప వ్యక్తిని అంతా ఒక రోజులో కోల్పోవడం అంటే అది ఎవరైనా తట్టుకోగలరండి అది ఎవరైనా హ్యాండిల్ చేయగలరా అంత గొప్ప శ్రమ యోపు జీవితంలో కలిగింది బట్ ఇట్ వాజ్ గ్రేట్ టెస్ట్ ఫార్ హిస్ ఫేత్ యోపు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన రెండవ అంశం ఏంటంటే నీ ఒక్క శ్రమలో నీ నిజమైన స్నేహితులు ఎవరో ఖచ్చితంగా బయటకి వస్తారు నువ్వు శ్రమ పడతా ఉంటే కొంతమంది లోపల ఆనందపడిపోతూ ఉంటారండి తెలుసా కొన్నిసార్లు లోపల పాప ఆనందాన్ని దాచుకోలేక మొహంలో చూపించేస్తూ ఉంటారు అప్పుడు నీకు అర్థమైపోతుంది దే ఆర్ నాట్ రియల్ గొర్రెల్లా ఉన్నారు కానీ తోడెళ్ళే వీళ్ళని నీకు అర్థమైపోద్ది నా యొక్క వెల్విషర్స్గా కనబడుతున్నారు కానీ నా వెల్ విషర్స్ కాదు నా మేలు కోరుతున్నట్లు యాక్షన్ చేస్తున్నారు కానీ బట్ ఇన్ రియాలిటీ వాళ్ళు నా వెల్ విషర్స్ కాదు అని నీ శ్రమలో నీ అసలు సిసలైన స్నేహితులని దేవుడు బయటకి తీసుకొస్తాడు అండ్ నాకు ఒక ఇష్టమైన కొటేషన్ ఏంటంటే వెన్ పీపుల్ షో యూ హూ దే ఆర్ బిలీవ్ దెమ్ అంట మనుషులు కొన్నిసార్లు వాళ్ళు ఏంటో నీకు చూపిస్తారు నమ్మంట లేదండి వీళ్ళు చాలా మంచి వాళ్ళండి మరి అప్పుడు ఎందుకు అలా ప్రవర్తించారంటే కాదు వాళ్ళలో ఏముందో అదే బయటకు వచ్చింది నమ్ము నమ్మలేదనుకో మళ్ళీ మోసపోతావు అర్థమవుతుందా నువ్వు నమ్మకుండా మళ్ళీ నువ్వు గట్టిగా పట్టుకున్నావంటే ఆ తప్పుడు స్నేహితులని నీకు నమ్మక ద్రోహం ఖచ్చితంగా చేస్తారు కొంతమంది చెడిపోతారు వారితో పాటు చెడగొడతా ఉంటారు కదండి అలాంటి స్నేహితుల గుంపు చాలామంది ఉంటారు నీకు మేలు కోరనట్టే కనబడతారు తప్పుడు సలహాలు ఇస్తారు నేను ముంచేసే స్నేహితులు చాలామంది ఉంటారు యోబు జీవితంలో కూడా స్నేహితులు ఉన్నారు ఎలిఫజ్ బిల్దద్ జోఫర్ వాళ్ళని గుర్చి యోబు చెప్పిన మాట యోబు గ్రంథం పదహారవ అధ్యాయం రెండవ వచనం చూడండి యోగు గ్రంథము పదహారవ అధ్యాయము రెండవ వచ్చినం ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు ఒ ఒక ఫ్రెండ్ కూడా కంఫర్ట్ చేయలేదంటండి యోబుని యోబుకి ఇంత శ్రమ వస్తే ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క ఫ్రెండ్ వస్తుంటే యోబు అనుకుంటున్నాడంట కొంచెం ఆదరణ దొరుకుతుందేమో నా భార్య ఎలాగో నన్ను సపోర్ట్ చేయట్లేదు ఆవిడ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆవిడ ఒక భక్తిహీనతలోకి వెళ్ళిపోయింది అట్లీస్ట్ నా స్నేహితులైనా సరే నన్ను సపోర్ట్ చేస్తారేమో నాకు ఊరటనిస్తారేమో నన్ను బలపరుస్తారేమో నన్ను ధైర్యపరుస్తారేమో అనుకుంటే వీళ్ళందరూ బాధించేవారిగా ఉన్నారు కానీ కర్తలుగా యోబు యొక్క స్నేహితులు లేరంట యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం చూడండి ఇంకొక మాట నా ప్రాణ స్నేహితులకు అందరికీ నేను అసహ్యుడనైతిని నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి నాకు తెలిసి యోబుకన్నీ బాగున్నప్పుడు ఫెవికాల్ కంటే గట్టిగా పట్టేసుకున్నారు ఈ స్నేహితులు అవును కదా అయ్యా నీకు మేము నీ ప్రాణానికి మా ప్రాణము అడ్డేసేస్తాం నీకేం కావాలన్నా యోబు యూ కెన్ కౌంట్ అస్ మాకు ఫోన్ చేసేయి ఎందుకంటే యోబుక అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి కానీ ఓపిక ఒక్కసారి కష్టాలు రావడం మొదలుపెట్టిన తర్వాత ప్రేమించిన వారందరూ తిరగబడిపోయి ఇష్టానుసారంగా మాట్లాడడము మొదలు పెట్టారు నిజంగా సఫరింగ్ గుండా వెళ్తున్నప్పుడు శ్రమ గుండా వెళ్తున్నప్పుడు మనందరికీ ఒక విషయం అర్థమవుతుంది అదేంటంటే మనమున్న ఆ దౌర్భాగ్యమైన వేదనకరమైన స్థితిలో మనల్ని నిజంగా ప్రేమించేదంటూ ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే అని హలెయ్యా మీరు నా ఆజ్ఞలు గైకొని నేడల నేడలా మీరు నా స్నేహితులు నేను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను చిన్నాను అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు యోహానుసు వార్తలో రాస్తారు ఐ హ్యావ్ నాట్ కాల్డ్ యూ యాజ్ సర్వెంట్స్ బట్ ఐ హ్యావ్ కాల్డ్ యూ యాజ్ ఫ్రెండ్స్ సో శ్రమలలో మనకి దేవుడు ఏ రియలైజేషన్ తీసుకొస్తాడంటే మనుషులు ఎవ్వరు కూడా నమ్మదగిన వారు కారు నీ స్నేహితులుగా కనబడేవారు చాలాసార్లు నీ నుండి ఏదో ఆశించి స్నేహిస్తున్నారు కానీ దేవుని వంటి యథార్థమైన నమ్మకమైన కష్టాలలో నీ పక్షంగా నిలబడే స్నేహితుడు ఇంకెవరు లేరు అని కూడా మనకి అర్థమవుతుంది మూడవ అంశం ఏంటంటే నా పరిస్థితులు ఏమీ బాగాలేదండి కానీ నా పరిస్థితులు బాగాలేనంత మాత్రాన దేవుడు చెడ్డోడైపోయాడు అందమ్మా మూడవ అంశము యోబు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సింది గాడ్ ఈజ్ గుడ్ ఈవెన్ వెన్ యోర్ టైమ్స్ ఆర్ బ్యాడ్ నీ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా దేవుడు చెడ్డోడని ఎప్పుడు అనొద్దు ఎందుకంటే దేవుడు ఎప్పుడూ మంచోడే డాన్ మోయన్ అనే మరి అద్భుతమైన వర్షిప్ లీడర్ ఉన్నారు ఆయన పాటలు చాలా ఆత్మీయంగా ఉంటాయి ఆయన రాసిన ఒక చక్కని పాట ఉంటుంది గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అన్ని సమయాలలో దేవుడు మంచోడే దేవుడు నాకు ఏదో కష్టం వచ్చిందని ఆయన చెడ్డోడు అవ్వడు ఆయన స్వభావంలో మార్పు లేదు ఇంకొక ప్రాముఖ్యమైన అంశము కొన్నిసార్లు కష్టాలు ఉన్నప్పుడు అనిపిస్తుంది ఐ కాంట్ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్ నాకు దేవుడు అసలు నాతో ఉన్నాడా అని అనిపిస్తుంది సో ఈవెన్ దో యూ కాంట్ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్ గాడ్ ఈజ్ స్టిల్ దేర్ నీకు శ్రమలలో ప్రాబబ్లీ ఆర్ లైక్ అ పర్సన్ హూజ్ లాక్డప్ ఇన్ అ డాక్ రూమ్ ఒక చీకటి గదిలో వెళ్ళిపోయి తాళం వేసుకొని కిటికీలు కానీ ఏ విధమైన వెంటిలేటర్స్ కానీ వాటిలో నుండి వెలుగు రా రాకుండా లోపలికి మూయబడిన ఒక చీకటి గదిలాంటి దాంట్లో నువ్వు లాక్ చేయబడినా సూర్యుడు లేడు అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే సూర్యుడు వస్తూనే ఉంటాడు ఉదయిస్తూనే ఉంటాడు అస్తమిస్తూనే ఉంటాడు నీ జీవితంలో నుంచి చీకటి సమయాల గుండా ఇబ్బందికరమైన శ్రమల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ దేవుడు మంచోడు కాదు అని చెప్పడానికి వీలు లేదు ఈవెన్ దో యూ డోంట్ ఫీల్ గాడ్స్ సమ్ టైమ్స్ గాడ్ ఈస్ స్టిల్ దేర్ విత్ యూ ఆయన నీతో ఖచ్చితంగా ఉన్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచనంలో కీర్తనకారుడిలా అంటాడు చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచనం నేను ఆకాశమునకెక్కినను నీవక్కడనూ ఉన్నావు నేను పాతాళ మందు పండుకొనినను నీవక్కడనూ ఉన్నావు నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకొను హలే లూయా ఆకాశంలో ఉంటాడా దేవుడు ఎస్ ఫ్లైట్లో ఎగురుతున్నప్పుడు ఉంటాడా ఎస్ భూమిలో ఒకవేళ సబ్మెరీన్లో వెళ్తున్నప్పుడు దేవుడు ఉంటాడా టైటాన్ అనే ఒక సబ్మెరీన్లో కొంతమంది కుబేరులు వెళ్ళారు కదండి టైటానిక్ యొక్క శకలాలు చూడ్డానికి రిమైన్స్ చూడ్డానికి అని వెళ్ళారు ఎవరిచ్చారో ఆలోచన తెలియదు కానీ చాలా వెరీ బ్యాడ్ ఐడియా కదండి డబ్బులు ఉన్నాయని ఎలా పడితే అలా ఖర్చు అనుకుంటే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం వెళ్ళారు ఈ సబ్మెరీన్ లోపల వాటర్ అండర్ వాటర్ ఉన్న ప్రెషర్ తట్టుకోలేక బ్లాస్ట్ అయిపోయింది వాటర్ కింద అందరు కూడా మరణించ చాలా బ్రతుకుంది చాలా జీవితం ఉంది అర్ధాంతరంగా వారి జీవితాలను ముగించుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి ఒకవేళ సబ్మెరీన్లో అంటే అలాంటి సబ్మెరీన్ కాదు కొంతమంది ఆర్మీ వాళ్ళు మరి నేవీలో ఉండేవారు సబ్మెరీన్లో వారు ఉద్యోగం చేస్తుంటారు నౌకలు కొన్ని మరి శత్రు నౌకలు అండర్ వాటర్ వచ్చేస్తూ ఉంటాయి మన దేశంలోకి వాటిని చూడ్డానికి వాటిని పర్యవేక్షించడానికి వాటితో పోరాడడానికి కొంతమంది సబ్మెరీన్లో ఉండి ఉద్యోగం చేసేవారు ఉంటారు ఆ కింద ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా భూమి కింద దేవుడు ఉంటాడా దేవుడు చూస్తూ ఉంటాడా అంటే ఖచ్చితంగా దేవుడు ఉంటాడు సో గాడ్ ఈజ్ గుడ్ ఈవెన్ వెన్ యువర్ టైమ్స్ ఆర్ బ్యాడ్ గాడ్ ఈజ్ విత్ యూ ఈవెన్ దో సమ్ టైమ్స్ యూ డోంట్ ఫీల్ హిమ్ కొన్నిసార్లు నువ్వు ఆయన ఉన్నాడని నీకు అనిపించినా అనిపించకపోయినా నీతో ఉన్నాడని ఆయన ఖచ్చితంగా ఉన్నాడు ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు యోపు జీవితంలో నుండి నేర్చుకునే నాలుగో అంశం ఏంటంటే నిరాశకరమైన పరిస్థితుల్లో బిడ్డలందరినీ ఒక్క దినం కోల్పోయి ఆస్తిపాస్తులన్నింటినీ ఒక్క దినమే కోల్పోయిన యోబు నిరీక్షణ మాత్రం విడిచిపెట్టలేదండి అన్నీ కోల్పోయాడు నిరీక్షణ విడిచిపెట్టలేదు ఇట్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ కీప్స్ మ్యాన్ అ లైవ్ ఇట్ ఇస్ హోప్ మనిషిని బ్రతికింపజేసేదంటూ ఏదైనా ఉందంటే అది నిరీక్షణ తెలుసా అండి మీరు చూడండి కొంత కొంతమంది కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఒంటరిగా ఉండిపోతారు నిరీక్షణ కోల్పోయి ఆ అప్ అనుకున్న వాళ్ళు త్వరగా చచ్చిపోతారు బ్రతకాలి 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 అని ఒక ఆశ నిరీక్షణతో ఎవరుంటారు వాళ్ళని ఆశే బ్రతికిచ్చేస్తూ ఉంటుందండి సో యోబు జీవితంలో వెరీ వెరీ డెస్పరేట్ అండ్ వెరీ వర్స్ట్ సిట్యువేషన్స్ ఎటు చూసినా ఆశ లేదు ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులే కానీ యోబు నిరీక్షణను కోల్పోలేదు యోబు పలుకుతున్న మాటలు చూడండి యోబు గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనం యోబు గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనం ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అలే లూయా ఎవరని చెప్పగలరండి మాట నన్ను దేవుడు చంపినా సరే నేను మాత్రం నిరీక్షణ కోల్పోని ఆయన మీద ఆయన కొరకే కనిపెడతా మనం మనం ఎలా అంటామండి నాకు అన్నీ బాగుంటేనే నేను ఆయన కొరకు కనిపెడతాను అనుకుంటాం మనము కానీ యోబు యొక్క విశ్వాసము యోబు యొక్క నిరీక్షణ ఎంత స్ట్రాంగ్ అంటే యోబు అంటున్నాడు ఈవెన్ దో హీ స్లేజ్ మీ అనే మాట ఉంటుంది ఇంగ్లీష్లో ఆయన నన్ను చంపిన నేను ఆయన కొరకు నాకు ఈ మాట చదువుతా ఉంటే షద్రక్ మిషక అభ్యర్థోలు గుర్తొచ్చారు అగ్నిగుండంలో పడవేయాలని నెబ్బుకద్ రాజు పిలిచి మాట్లాడుతుంటే వాళ్ళ ఏమన్నారండి మా దేవుడు ఈ భయంకరమైన వేడిమిగల అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఫస్ట్ థింగ్ ఒకవేళ రక్షించకపోయినా సరే నీవు నిలవబెట్టించిన ప్రతిమకు మాత్రం మేము మొక్కము నువ్వు మమ్మల్ని ఎంత బెదిరించినా నువ్వు మమ్మల్ని ఎంత భయపెట్టినా మేము నీ మాటకైతే విధేయత చూపించాం కానీ దేవుని కొరకు వీ స్టాండ్ టాల్ అండ్ స్ట్రాంగ్ స్థిరంగా నిలబడతాము మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా పర్వాలేదు దేవుని కొరకు మరణించడానికైనా సిద్ధమే అని యొక్క ఆ ధైర్యం ఆ యొక్క గట్స్ కేవలం దేవుని బిడ్డలకి మాత్రమే ఉంటాయండి లోక సంబంధమైన వారు చాలా ఈజీగా నిరీక్షణను కోల్పోతారు సో యోబు నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే టు ఆల్వేస్ పుట్ ఆ హోప్ ఇన్ ద లాడ్ దేవుని మీద నిత్యము మన నిరీక్షణను ఉంచుకోవాలి రెండవది అండ్ నెవర్ ఎవర్ గివ్ అప్ గివప్ అనే మాట క్రైస్తవం డిక్షనరీలో ఉండడానికి వీలు కొంతమంది ఈజీగా గివప్ అనుకుంటారు వెళ్ళిపోతాను ఇంకా ఈ లోకాన్ని విడిచిపెట్టి నా వల్ల కావట్లేదు ఈ కష్టాలు నా వల్ల చాలామంది టెంపరీ సొల్యూషన్స్ కొరకు టెంపరీ ప్రాబ్లమ్స్ కొరకు పర్మనెంట్ సొల్యూషన్స్ ఎత్తుకుంటూ ఉంటారు కదండి ఏదో చిన్న సమస్య వచ్చింది ప్రాణాన్ని అనుకునే వారు చాలా తెలివి తక్కువ వారు చాలా బుద్ధిహీనులు కానీ దేవుని కలిగిన వారు షుడ్ నెవర్ ఎవర్ గివ్ అప్ ఎందుకంటే దేవుని కలిగిన వారికి హోప్లెస్ లైఫ్ లేదంట ఎండ్లెస్ హోప్ ఉందంట హలెయ్య నిరీక్షణ లేని జీవితం కాదు మనకి దేవుడు వాగ్దానం చేసింది నిత్యమైన నిరీక్షణ దేవుడు మనకి వాగ్దానము చేశాడు హలెయ్య యోపు జీవితం నుండి మనం నేర్చుకునే ఐదవ ప్రాముఖ్యమైన అంశం కొన్నిసార్లు సఫరింగ్ గుండా మనం వెళ్తున్నప్పుడు పాపం చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఎలా అండి అంటారేమో మన నోటికి వచ్చేస్తూ ఉంటాయండి కొన్ని మాటలు ఈజీగా దొరులుతూ ఉంటాయి శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడండి అనే మాట దేవుడు అన్యాయం చేశాడండి అనే మాట లేకపోతే దేవుడు వాళ్ళకి చేస్తాడండి వీళ్ళకి చేస్తాడండి కానీ మాకు ఇలా చేశాడండి అనే కొన్నిసార్లు దేవునికి విరోధమైన మాటలు ఇన్ ఆర్ సఫరింగ్ వీ టెన్ టు సిన్ మనం పాపం చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు మనం అనుకోగానే మనకు పక్కన వాళ్ళ ఐడియాలు ఇస్తూ ఉంటారు కదండి పక్కన ఐడియాలు ఇస్తారు అదేంటో కానీ హ్యూమన్ బ్రెయిన్ మంచి ఐడియాలు తీసుకోదు కానీ చెడ్డ ఐడియాలు చాలా త్వరగా తీసుకుంటుంది మన యొక్క మెకానిజం అట్లా ఉంటుంది కొన్నిసార్లు మెషిన్ అట్లా పనిచేస్తుంది బ్రెయిన్ బ్యాడ్ థింగ్స్ని చాలా ఫాస్ట్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేసేస్తాం పక్కన వాళ్ళు చెడు సలహాలు ఇస్తే మంచి సలహాలు ఎక్కువ సరిగ్గా ఎక్కినా కూడా అవి జ్ఞాపకం కూడా రావు వాటిని నెరవేర్చడానికి కూడా కొన్నిసార్లు మనకు అంత ఇంట్రెస్ట్ ఆసక్తి ఉండదు ఇప్పుడు యోబు జీవితంలో యోబు గ్రంథం రెండవ అధ్యాయం చూడండి యోబు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం యోబు శ్రమలో ఉన్నప్పుడు యోగు భార్య వచ్చి పలుకుతున్న మాటలు అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము కమ్ము అనేను యోబు భార్య మాటలలో పాపం చేసిందా చేసిందా చేయలేదా డెఫినెట్లీ చేసింది మాటలలో పాపం చేయడం చేతల్లో పాపం చేయకంటే చేయడం కంటే ఈజీయా కష్టమా వెరీ ఈజీ కదండి వెరీ వెరీ ఈజీ దేవునికి కొన్నిసార్లు మనుషులకు విరోధంగా పలికే మాటలు ఒక లెవెల్ అయితే దేవునికి విరోధంగా పలికే మాటలు ఇంకొక లెవెలే డెఫినెట్గా యోబు యొక్క భార్య అంటుంది దేవుని దూషించి నువ్వు మరణము దైవదూషణ చేయమని ప్రోత్సాహపరుస్తున్న ప్రేరేపిస్తున్న భార్య ఇతని యొక్క యథార్థతను సవాలు చేస్తున్నా ఇంకా వదలలేదయ్యా నువ్వు అంటే చాలా సకాస్టిక్గా మాట్లాడుతూ ఉంది దేవుని దూషించమని దైవ దూషణ చేయమని ఇన్స్పైర్ చేస్తూ ఉంది భార్య భక్తిని టక్కుమని వదిలేసింది భార్య కదండి సో భక్తిహీనురాలైన భార్య ఒక ప్రక్కన ఉన్నప్పుడు తన భక్తిని కాపాడుకోవడం ఎంత కష్టమో కష్టమా కష్టం కాదా భక్తి పరులు చుట్టూ ఉంటేనే మనకి కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది కదండి ఆత్మీయమైన సహవాసము సహవాసము సంఘము దయ దేవుని బిడ్డలని స్నేహితులుగా కలిగి ఉండండి అని మాట ఎందుకు దైవజనులు మాటి మాటికి చెప్తా ఉంటారంటే దేవుని బిడ్డల్ని చూస్తే దేవుని బిడ్డల సహవాసంలో ఉంటే చెడు అలవాట్లు చెడు స్నేహాలు చెడు పరిస్థితులు రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడదని నిన్నటి దినము ఒక కుటుంబం అమెరికా దేశం నుంచి మా దగ్గరకు వచ్చారు వారు వచ్చి వారిని అడిగాను ఎక్కడ ఉంటున్నారండి మీరు మరి ఎనిమిది సంవత్సరాల క్రితం మీ దగ్గరకు వచ్చాం కదా మీ ప్రాంతంలో మీటింగ్స్ అయినప్పుడు అదే ఇంట్లో ఉంటున్నారంటే వారొక మాట చెప్పారు లేదు సిస్టర్ ఆ పక్కనే అదే కమ్యూనిటీలో ఇంకొక ఇంటికి సొంతిల్లు కొనుక్కొని వెళ్ళిపోయాము ఇప్పుడు కానీ ఆ కమ్యూనిటీలో ఎక్కువ మంది దేవుని బిడ్డలు ఉన్నారు ఎక్కువ మంది ఇండియన్స్ లేకపోయినప్పటికీ ఎక్కువ మంది దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి అక్కడ ఉంటే మా పిల్లలు దైవికమైన వాతావరణంలో ఎదుగుతారని లోక ప్రభావం వారి మీద ఉండదని మేము ఆ కమ్యూనిటీలో ఇల్లు తీసుకున్నామండి అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించానండి ఎందుకంటే మనం చాలాసార్లు ఇల్లు కొనుక్కున్నా ఏదైనా కొనుక్కున్నా తక్కువ రేటుకి ఎక్కడొస్తుంది లేతే మా వాళ్ళు ఎక్కడ ఉంటారు పక్కన అని చూసుకుంటామేమో కానీ మా బిడ్డలు ఏ ఒక్క లొకాలిటీలో ఉంటే ఆత్మీయంగా ఉంటారు ఏ లోకాలిటీలో ఉంటే వాళ్ళ మీద దైవికమైన ప్రభావం ఉంటుంది మందిరానికి దగ్గరగా ఉండే ఇల్లు అంటుంది వారు వెళ్ళే మందిరానికి దగ్గరగా ఉండే ఇల్లు అంటే అక్కడ కొనుక్కున్నారంట ఆ మాటలు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను యోబు యొక్క భార్య ఒక ప్రక్కన ఒక నెగిటివ్ క్యారెక్టర్గా కనబడతా ఉంది ఒక రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అతని మీద చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ యోబు తన భార్య వలన కానీ భార్య మాటల వలన కానీ ప్రభావితము చెందలేదు సో వెన్ వీ సఫర్ దెస్ లాట్ ఆఫ్ ఛాన్స్ టు కమిట్ మిస్టేక్ అండ్ సిన్ నోటి ద్వారా అయినా సులభంగా పాపం చేయడానికి అవకాశం ఉంటుంది కానీ యోబు వలె శ్రమలో కూడా యోబు అంట దేవుని గుర్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే పదో వచ్చిన చూడండి అందుకు అతడు మూర్ మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదు కీడును మనము అనుభవింప తగమా అనేను ఈ సంగతులలో ఏ విషయం యోబు నోటి మాటలతో అయినను పాపము చేయలేదు దేవుడు అది కూడా రాయించేశారండి ఎందుకంటే అంత శ్రమలో నోటి మాటలతో అయినా దేవునికి విరోధంగా మాటలు దొరలడం చాలా సహజమేమో కానీ ఆ ఛాన్స్ కూడా యోబు తీసుకోలేదు యోబుకి నిజానికి ఆ పరిస్థితిలో కోపం దేవుని మీద రావాలి కానీ దేవునికి విరోధంగా మాట్లాడుతున్న భార్యపైన కోపం వచ్చిందండి హలే లూయ్యా కోపం అనేది దేవుడు పెట్టిన ఎమోషన్ అది ఎప్పుడు ఎలా వాడాలో మనం తెలుసుకుంటే దాని వలన మనకి మేలు కొంతమందికి మరీ ఏ కోపం రాకుండా ఏమీ పట్టించుకోకుండా ఉన్నారంటే వాళ్ళు కూడా నిష్ప్రయోజకులుగానే ఉంటారు దైవికమైన విషయాలలో క్రమశిక్షణ విషయంలో కొన్నిసార్లు కోపగించాలి అవసరమైతే కుటుంబ యజమానునిగా లేకపోతే ఒక తల్లిగా నీ బిడ్డలపై నాకు హృదయం నిండా ప్రేమ ఉంది నా బిడ్డను ఎప్పుడూ కొట్టలేదండి అంటే చెడిపోతారు తల్లి కొట్టకపోతే తండ్రి అయినా కొట్టాలి తండ్రి కొట్టకపోతే తల్లైనా కొట్టాల క్రమశిక్షణ చేయాలి క్రమశిక్షణ చేయకపోతే పిల్లలు క్రమపరచబడరు మొన్న మేము జూన్ నెలలో అమెరికా దేశం వెళ్ళినప్పుడు మా చిన్నమ్మాయి బాగా ఇబ్బంది పెడతా ఉంది ఇబ్బంది పెడతా ఉంటే ఒక్క ఒక్క తన్ను అనుకున్నా నేను ఒక్క దెబ్బ తగిలితే సెట్ అయిపోతుంది కాకపోతే నాకు సడన్గా గుర్తొచ్చింది అమెరికాలో పిల్లల్ని కొడితే పేరెంట్స్ని జైల్లో పడేస్తారు అది నేను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు సడన్గా నాకు ఇంకా ఇంకా రెడీగా ఉన్నా కొట్టేద్దామని ఆ పక్కనున్న వాళ్ళు అందరూ ఇట్లా చూస్తున్నారు సీసీ కెమెరా లాగా అనుకోగానే నాకు వెంటనే అది గుర్తొచ్చింది ఎందుకు అనవసరమైన ట్రబుల్ అని మళ్ళీ గట్టిగా గద్దించి ఆ తర్వాత మళ్ళీ పక్కకు తీసుకొచ్చి ఎవరు చూడనప్పుడు ఒక దెబ్బ కొట్టాను ఎందుకు చెప్తున్నానంటే అమెరికాలో అంట పిల్లలు ఎట్లా తయారైపోయారంటే వాళ్ళ నాన్న అంట యవనసుడైన కొడుకు టీనేజ్ బాయ్ డ్రగ్స్కి బానిసైపోతే తండ్రి గద్దించాడని పోలీసులకు ఫోన్ చేసి మా నాన్న నన్ను ఇబ్బంది పెడుతున్నాడని వాళ్ళ నాన్నని జైల్లో వేయించాడంటండి అంటండి అఫ్ కోర్స్ వాళ్ళు ఇండియన్స్ కాదు ఒక స్పానిష్ ఫ్యామిలీ బట్ ఆ కుటుంబాన్ని గురించి విన్నప్పుడు చాలా బాధ అనిపించింది తండ్రి ఎందుకు కొట్టాడు సరదాగా కొట్టాడా పని లేక కొట్టాడా కొడుకు బాగుపడాలనే కదా కొట్టింది కానీ ఆ కొడుకు యొక్క దుర్బుద్ధి చూడండి అక్కడ ఉన్న లాని ఎట్లా మిస్యూజ్ చేసుకున్నాడంటే వాళ్ళ నాన్నని జైల్లో కూర్చోబెట్టాడంట దాదాపు మూడు నెలలు అంత వాళ్ళ నాన్న జైల్లో ఉండప్పుడు వచ్చాడంట ఇక తండ్రి ఏమనడు ఏమనలేడు కూడా వీడు ఇష్టానుసారంగా ఎంత బాగా చెడిపోవాలో అంత బాగా చెడిపోయి కుళ్ళిపోతాడు అంతే కదండి జీవితం ఏమవుతుందండి చెడి 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 కుళ్ళిపోద్ది ఇంకెందుకు పనికిరాదు సమాజానికి పనికిరారు మరి ఎవరికి కూడా కుటుంబానికి కూడా పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు యోబుకి కోపం వచ్చింది కానీ దేవుని మీద కాదు దేవునికి విరోధంగా మాట్లాడుతున్న భార్య మీద కోపం వచ్చి అంటున్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావేంటి దేవుడు నుండి మేలైనా పొందుకోవాల్సింది ఆశీర్వాదమైనా శ్రమ కూడా దేవుడు ఒకవేళ అనుమతిస్తే లెట్ ఎస్ టేక్ ఇట్ ఎంతో గ్రేస్ఫుల్గా ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేశాడు ఆరో ఆరో అంశం దగ్గరకు వస్తున్నాను చూడండి యోబు యొక్క శ్రమలో ఇంకా శ్రమంతా తీరిపోలేదు యోబు యొక్క శ్రమలో దేవుడు యోబు యొక్క స్నేహితులతో మాట్లాడాడు చూడండి యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఏడవ వచనం ఎనిమిదవ వచనం కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించేదను ఎలా అయినగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చియుక్తమైనది పలుకలేదు యోబు దేవుని గూర్చి ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో దేవునికి అంగీకార యోగ్యంగా ఎంత మంచిగా మాట్లాడాడో అది దేవుడు నోట్ చేసుకున్నాడా లేదా యోబు గ్రంథం రెండవ అధ్యాయంలో ఉందండి యోబుకు తన భార్యకు మధ్యలో జరిగిన సంభాషణ యోబు అంటాడు ఆశ్రమలో యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకే స్థుతి కలుగును గాక దేవుని స్థుతించాడు తప్ప నిందించలేదు దేవుని గురించి తప్పుగా మాట్లాడలేదు అలా ఉండడం చాలా కష్టము యోబు యొక్క సెల్ఫ్ కంట్రోల్ అది దేవుడు గమనించి ఇక్కడ దేవుడు యోబును మెచ్చుకుంటున్నాడు అండి దాదాపు నలభై అధ్యాయాల తర్వాత అంటే ఎన్నో ఎంతో కాలమో గడిచింది కానీ దేవుడు అంటున్నాడు నా సేవకుడైన యోబు నా గురించి యుక్తముగా మాట్లాడాడు అందుకే మలాకి గ్రంథ గ్రంథం మూడవ అధ్యాయంలో ఉంటుంది యహో ఎందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొని చుండగా ఆయన చెవియొగ్గి వింటాడంట ఆలకిస్తాడు ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడతాయి మన యొక్క సంభాషణలు కంట్రోల్ తప్పడానికి వీలు సెల్ ఫోన్ వచ్చాక అన్ని దాదాపు కంట్రోల్ తప్పిపోతూ ఉన్నాయి కదండి సెల్ ఫోన్లో ఖండాలు ఖండాలు దాటేస్తూ ఉంటాయి మ్యాటర్లు అనవసరమైన మాటలు అనవసరమైన ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళగానే సిస్టర్ గారులు ఇద్దరు ఫోన్ వేసుకొని కూర్చుంటారు ఎప్పటిదాకా లంచ్ టైం దాకా వాళ్ళకి టిఫిన్ ఏంటంటే కబుర్లే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడు ఎందుకమ్మా అది నువ్వు మోకాళ్ళ మీద పడివి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ టైం నువ్వు అలా యూటిలైజ్ చేసుకుంటే నీ కుటుంబానికి ఎంత దీవెన ఎంత ఆశీర్వాదం వ్యర్థమైన కబుర్లు చెప్పుకొని దేవునికి విరోధమైన మాటలు మాట్లాడి ఇతరులకు విరోధమైన మాటలు మాట్లాడి నీ మనసు నీ ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావు కదా యోబు దేవుని గురించి యుక్తంగా మాట్లాడే మాటలు దేవుడి జ్ఞాపకం పెట్టుకున్నాడు దేవుడు మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు అంత మాత్రమే కాదు దేవుడు యోబు స్నేహితులతో అన్నాడు అన్న మాట ఏంటంటే దేవుడు అన్న మాట మీ కొరకు యోబు ప్రార్థన చేస్తేనే నేను అంగీకరిస్తాను అన్నారండి దేవుడు మీ కొరకు యోబు ప్రార్థన చేస్తే నేను అంగీకరిస్తాను ఇప్పుడు యోగు స్నేహితులు యోబు దగ్గరకు రాగానే యోబు అనొచ్చు నాకే కష్టం వచ్చింది నాకే బాధ వచ్చింది నా కొరకే నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేయాలా అనొచ్చు కదండి అవునా కాదు కొన్నిసార్లు మన కొరకే అందరూ ప్రేయర్ చేయాలనుకుంటాము కష్టం వస్తే కానీ నీ కష్టంలో కూడా దేవుడు నిన్ను ఎవరి కొరకైనా ప్రార్థన చేయమని ప్రేరేపిస్తే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నాకే ఉందండి కష్టము కానీ వాళ్ళెవరో వాళ్ళ కష్టం కొరకు ప్రేర చేయమంటున్నారు షుడ్ ఐ స్టిల్ డూ దాట్ ఎస్ సో యోబు జీవితం నుండి మనం నేర్చుకునే ఆరో అంశము తనకు శ్రమ ఉన్న తనకు నొప్పి ఉన్న వేదన ఉన్నా తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేశాడు హలే లూయా సో మనకు అన్నీ బాగున్నప్పుడే కాదు మనం ప్రార్థన చేయాల్సింది కొన్నిసార్లు నీకు లేనిది ఇంకొకరికి ఇవ్వమని ప్రార్థన చేయాల్సి రావచ్చు ఎప్పుడైనా చేశారండి అది నాకు లేనిది ఎవరికి ఉండకూడదండి కదండి కొంతమందికి ఆలోచన ఉంటుంది నాకు లేనిది ఎవరికి ఉండకూడదు అందుకని నాకు లేని ఆశీర్వాదం ఇంకొకరికి రావాలని నేను ప్రార్థన చేయను అది దేవుని బిడ్డల మనస్సు కాదు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆయన ఎట్లా దాన్ని గనపరచాలో దేవునికి తెలుసు నీకు లేనిది ఇంకొకరికి ఇవ్వాలి అనే ప్రార్థన చేయాలని మనసు వస్తే హృదయపూర్వకంగా చేయి బ్లెస్ దెమ్ హోల్ హార్టెడ్లీ నువ్వు చేసిన ప్రార్థనను బట్టి వారికే కాదు నీకు కూడా దీవెనగలుగుతుంది హలేలుయ్యా ఏం పర్వాలే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయడం వల్ల నీ ఆశీర్వాదం తగ్గిపోదు పెరుగుతుంది హలెలుయ్యా కొంతమంది అనుకుంటారు ఇతరుల కొరకు చేసి చేసి నా దగ్గర ఉన్నదంతా పోతుంది ఏం పోదండి యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడంట దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు వచనం మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చే చేసినప్పుడు యోబు గ్రంథం నలభై రెండు వచనం యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసెను సో యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించిన తరువాత యోబుకు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు హలే సో ఇతరుల మంచి కోరుకోవాలా దేవుని బిడ్డలు డెఫినెట్లీ మన కష్టంలో ఉన్నప్పుడు కూడా ఇతరుల ఆనందంగా ఉండాలని కోరుకోవాలా ఖచ్చితంగా మనకి కొన్ని ఆశీర్వాదాలు లేనప్పటికీ వారి కొరకు దేవుడు ఆశీర్వదించాలని కోరుకోవాలా కోరుకోవాలి దేవుని బిడ్డల యొక్క మనసు అది ఇతరుల కొరకు హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వారి పక్షంగా అంగీకరించి వారికి మేలు చేస్తాడు నీకు కూడా ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు ఆఖరి అంశం నేను చెప్పి ముగిస్తాను యోబు జీవితంలో యోబు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది గొప్ప శ్రమ రెండవది మనకు గుర్తొచ్చేది రెండంతలా దీవెన కదండి మిగతా ఏమి చదివినా చదవకపోయినా ఏం గుర్తున్నా గుర్తుండకపోయినా ఎవరైనా సరే యోబు అనగానే చాలా శ్రమలు వచ్చాయంటారు రెండవది రెండంతల ఆశీర్వాదం ఇప్పుడు యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదం ఎందుకు వచ్చింది డబల్ అంటే చిన్న విషయం కాదండి డబల్ అనగానే చిన్న విషయం కాదు రెండంతల ఆశీర్వాదం ఎందుకు వచ్చింది యోబు జీవితంలో అంటే శ్రమ వచ్చినప్పుడు దేవుని యోబు పట్టుకున్న విధానమే జోబ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ హిస్ సఫరింగ్ హ్యాస్ బ్రాట్ హిమ్ డబుల్ బ్లెస్సింగ్ శ్రమ వచ్చినప్పుడు నీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు నువ్వెంత నమ్మకంగా ప్రభు కొరకు ఉండి నీ నోటిని ఎంత అదుపులో పెట్టుకొని ఎంత చక్కగా అంతకు ముందు ఉన్నట్లే నీ యథార్థతను నువ్వు కాపాడుకుంటూ దేవుని ఎదుట యథార్థవంతుడిగా నీతిమంతుడిగా జీవిస్తావో దాన్ని బట్టి ఈ శ్రమ ఒకరోజు వెళ్ళిపోద్ది అంతా ఎలా అయిపోద్ది అంటే ఒక కలలాగా అనిపించే రోజు ఒకటి వస్తుంది ఎంతమందికి కావాలండి ఒకసారి ఆమెను చెప్దాం ఆమెను అనుకుంటాం కదా ఈ శ్రమలు ఎప్పుడు పోతాయండి ఈ శ్రమలు కష్టాలు ఎల్లకాలము ఉండేలాగా ఉన్నాయి అనిపించవచ్చు కానీ ఈ శ్రమను ఒక కళగా దేవుడు మార్చే రోజు ఒకటి వస్తుంది అప్పుడు నువ్వు దాని గురించి ఒక హిస్టరీలాగా చెప్తా ఉంటావు చరిత్రలాగా ఒకప్పుడు అండి అలా అండి కానీ నాట్ ఎనీ మోర్ నువ్వు ఒకవేళ నీ శ్రమ గురించి చెప్తే ఎవరు నమ్మలేరేమో నీకు జరిగిందా నువ్వు ఉన్నావా పరిస్థితిలో ఐ క్యాన్ బిలీవ్ అనే స్థితికి దేవుడు తెస్తాడు కానీ రెండంతల ఆశీర్వాదం ఎవరికి వస్తుంది ఎప్పుడొస్తుందంటే శ్రమలో దేవుని కొరకు నమ్మకంగా నీ శ్రమ దినమే లేదా నీ శ్రమ సమయమే నీ పరీక్ష సమయం అని ఎప్పుడు దేవుడు అందుకే కొన్నిసార్లు దేవుడు శ్రమలను అనుమతించి మన యొక్క పరి విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు వీరు ఎలా నిలబడతారు నా కొరకు ఈ శ్రమలో కూడా నన్ను విడిచిపెట్టకుండా ఉంటారా ఈ శ్రమలో కూడా నన్ను నిందించకుండా ఉంటారా ఈ శ్రమను కూడా ఈ శ్రమను చూసి నన్ను విసర్జిస్తారా లేదా శ్రమలో కూడా నా కొరకు నమ్మకంగా నిలబడతారా భక్తుడు అంటాడు శ్రమనుంది ఉండుట నాకు మేలు శ్రమలలో దేవుడు మనల్ని చాలా మలుస్తాడండి ఆశీర్వాదాలలో మలచబడని విధంగా శ్రమలలో మనము మలచబడతాము శ్రమల తరువాత నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినగాక